ఈ నెల 9వ తేదీన బాదంపూడి దగ్గర బస్సు యాక్సిడెంట్ జరిగిన సందర్భంలో విద్యార్థుల యొక్క ప్రాణాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన సెంటాన్స్ పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఈ రోజు డిఈఓకు పిడిఎస్యు ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా పిడిఎస్యు జిల్లా అధ్యక్షుడు కాకి నాని మాట్లాడుతూ సంక్రాంతి సెలవులకు వారం రోజుల ముందు సెంటాన్స్ పాఠశాలలకు సంబంధించిన టీచర్లు నారాయణపురం, చేబ్రోలు, కైకరం, ఉంగుటూరు ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాలలలో టాలెంట్ టెస్ట్ 9/1/2022 తేదీన తాడేపల్లి గుడెంలో ఉన్న సెయింట్ ఆన్స్ పాఠశాలలో నిర్వహిస్తామని క్లాస్ టు క్లాస్ ప్రచారం చేశారని, అసలు ప్రైవేట్ పాఠశాలకు సంబంధించిన టీచర్లను ఎందుకు ప్రభుత్వ పాఠశాలలోకి హెచ్ఎంలు ఎందుకు అనుమతి ఇచ్చారని నాని ప్రశ్నించారు. అలా అనుమతి ఇవ్వడానికి హెచ్ఎంలు ప్రైవేట్ పాఠశాలల దగ్గర ఏమైనా డబ్బులు తీసుకున్నారేమో అని అనుమానం కలుగుతోందని అన్నారు. కావున ముందు ప్రైవేట్ పాఠశాలల టీచర్లను ప్రభుత్వ పాఠశాలల్లోకి అనుమతించిన హెచ్ఎంలను సస్పెండ్ చేయాలని నాని డిమాండ్ చేశారు. మరియు ఇంత జరిగినా పట్టించుకోకుండా విధి నిర్వహణలో అలసత్వం వహించిన ఉంగుటూరు ఎంఈఓపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఏలూరు నగర అధ్యక్ష కార్యదర్శులు ఎం క్రాంతి, ఎం జానకిరావు మాట్లాడుతూ సంక్రాంతి సెలవుల్లో మరియు ఆదివారం పూట తాడేపల్లిగూడెం పట్టణంలో యథేచ్ఛగా సెయింట్ ఆన్స్ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం టాలెంట్ టెస్టులు నిర్వహిస్తుంటే ఎందుకు చర్యలు తీసుకోలేదని వారు అన్నారు. తాడేపల్లిగూడెం ఎంఈఓ తన విధి నిర్వహణలో బాధ్యత రాహిత్యంగా వ్యవహరించడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని, కావున ఎంఈఓపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. సంక్రాంతి సెలవులు, ఆదివారం పూట విద్యా హక్కు చట్టానికి వ్యతిరేకంగా టాలెంట్ టెస్టులు నిర్వహించిన సెయింట్ ఆన్స్ పాఠశాలల యాజమాన్యంపై చర్యలు తీసుకొని పాఠశాల యొక్క గుర్తింపును రద్దు చేసి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏలూరు నగర కోశాధికారి వి రవీంద్ర, కమిటీ సభ్యులు యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు. 9వ తారీఖు తాడేపల్లిగూడెం దగ్గర బాదంపూడిలో జరిగినటువంటి సెయింట్ ఆన్స్ ప్రైవేటు పాఠశాల యొక్క బస్సు యాక్సిడెంట్ మీద నిన్న పిడిఎస్యు పశ్చిమ గోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెంలో ఉన్న వైష్ణవి హాస్పిటల్కి వెళ్ళి విద్యార్థులను పరామర్శించడం జరిగింది. అందులో కొన్ని ఆసక్తికర విషయాలు కూడా విద్యార్థులు మాకు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. అందులో ప్రధానంగా సెయింట్ ఆన్స్ స్కూల్ సంబంధించినటువంటి ప్రైవేట్ టీచర్లు కైకరం, చేబ్రోలు, నారాయణపురం, ముంగుటూరు హై స్కూల్లోకి వెళ్ళి ఏ విధంగా టాలెంట్ టెస్టులు పెడుతున్నామని చెప్పి విద్యార్థులు తెలియజేశారు. అలాగే ఈ టాలెంట్ టెస్టులు పెడుతున్న ప్రైవేట్ పాఠశాల సంబంధించిన ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలలోకి వెళ్ళి ప్రచారం చేస్తున్నా కానీ స్థానిక ఉంగుటూరు ఎంఈఓ గారు, తాడేపల్లిగూడెం ఎంఈఓ గారు ఏం చేస్తామన్నారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అయితే ఆ యాక్సిడెంట్లో తీవ్ర గాయాలు పాలైనటువంటి విద్యార్థులు అందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు కావడం గమనార్హం. కాబట్టి వెంటనే ఉంగుటూరు, తాడేపల్లిగూడెం ఎంఈఓల మీద చర్యలు తీసుకోవాలని పీడిఎస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే టాలెంట్ టెస్టులు, అందులో సంక్రాంతి సెలవులు, ఆదివారం పూట ఒక ప్రైవేట్ పాఠశాలలో టాలెంట్ టెస్టులు పెడుతుంటే స్థానిక ఎంఈఓ గారు ఏం చేస్తూ ఉన్నారని అడుగుతూ ఉన్నాం. మొద్దు నిద్ర పోతూ ఉన్నారా, లేకపోతే వాళ్ళు ఇచ్చే లంచాలకు మరుగడి వాళ్ళకి ఏం చేయలేని పరిస్థితుల్లోకి మీరు వెళ్ళారని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ యొక్క అంశాల మీద ఈరోజు స్థానిక డిఈఓ రేణుకా గారికి కూడా పీడిఎస్యు ఆధ్వర్యంలో వచ్చి వినతి పత్రం అందజేసి సమస్యలతో కొన్ని వినతి పత్రాలు అందజేశాం. కాబట్టి ఈ యొక్క కాలేజ్ స్కూల్ మీద చర్యలు తీసుకునేంత వరకు కూడా పీడిఎస్సీ విద్యాసంఘం పోరాటం చేస్తామని మీ సందర్భంగా తెలియజేస్తూ, ఆ విద్యార్థులకి భవిష్యత్తులో కూడా ఏమైనా తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఎదురైతే సెయింట్ ఆన్స్ పాఠశాల యాజమాన్యమే ఖర్చులు భరించాలని, అట్లాగే సంక్రాంతి సెలవుల్లో క్లాసులు టాలెంట్ టెస్టులు పెట్టినటువంటి సెయింట్ ఆన్స్ పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకొని స్కూల్ గుర్తింపు రద్దు చేయాలని కూడా ఈ పీఎస్సీగా మేము డిమాండ్ చేస్తున్నాం. అయితే ఇక్కడ రాష్ట్ర హోంమంత్రి సుచరిత గారి బియ్యంకుడు కావడం, ఆ స్కూల్ మేనేజ్మెంట్ కావడం ఈరోజు బాధితులకు న్యాయం జరగకుండా పోతూ ఉంది. కాబట్టి ఇక్కడ అధికారులు ఎవరైనా కావచ్చు రాజకీయాలకు అతీతంగా ఈరోజు ఆ విద్యార్థులకు న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా న్యాయం చేస్తారని నమ్ముతూ ఉన్నాం.